మనం చేసిన సినిమాల్లో సెన్సార్ ఉంటుంది సార్. మనం ఇప్పుడు మనం సెన్సార్ కి అప్లై చేస్తాము, మనం ఏదో తీస్తాము, మనం డబుల్ మీనింగ్ అయితే లేదు. కానీ సినిమాల్లో అడల్ట్ ఫిల్మ్ అనే అడల్ట్ కంటెంట్ అంటే మరి ఏ సర్టిఫికేట్ అంటే బిలో 18 ఇయర్స్ వాళ్ళనే పంపించేది చట్టం ఉందండి. ఆ చట్టానికి లోబడే మనం ఆ సినిమాలు తీసేమే కానీ దానికి వ్యతిరేకంగా ఇంటర్పొల్యూషన్ చేయడం కొంతమంది కలుపుతారనమాట మధ్యలో. ఆ ఇంటర్పొల్యూషన్ కానీ అటువంటి కేసులు కానీ ఏవి లేవు. మేము ఎప్పుడు కూడా మేము ఆ రోజుల్లో నిర్మాతలము, ఆ తర్వాత జయం తీసాము, ఆ సంగతి ఆమె చెప్పలేదు, ఆ తర్వాత నిజం తీసాము సమాజానికి ఉద్ధరించే సినిమాలు. అదే అదే విధంగా సంబరం అని ఒక సినిమా తీసాము, అన్ని మంచి సినిమాలు తీసాం. తర్వాత ఫస్ట్ వచ్చి ఇక్కడ ఫస్ట్ ఎవరైతే కెరీర్ మొదలు పెట్టారో వాళ్ళందరూ, ఇప్పుడు దిల్ రాజు నా సినిమా కొనుక్కున్నాడు, ఆయన ఇప్పుడు అగ్ర నిర్మాత, ఆయన నా అడల్ట్ కంటెంట్ సినిమా కొనుక్కున్నాడు. అదే విధంగా ఆర్బి చౌదరి అనే నిర్మాత 100 సినిమాలు దాకా తీశాడు, ఆయన అడల్ట్ సినిమా ఫస్ట్ సిల్క్ స్మిత్ సినిమా సినిమా తీశాడు. కాబట్టి ఏంటంటే అప్పుడు సెన్సారు ఒక సిస్టమేటిక్ గా ఉండేది కాబట్టి అది ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర. అది ఎప్పుడో 95 లో మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం అంటే అంటే కాదు 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 అది కరెక్ట్ కాదు కదా కేతి రెడ్డి గారు అంటే నేను నిన్నారి పతివ్రత అన్నట్టు ఉంటా సార్ సార్ రైట్ గా లేదమ్మా. ఇప్పుడు అదే ఇప్పుడు మీరు మనం అది 95 లో నేను మా నేను ఒక అతను నిర్మాత నా ఫ్రెండ్ తీస్తే అతను మధ్యలో ఆగిపోతే అతను హెల్ప్ చేసే దానికోసం నేను చేశానే కానీ నేను తీసిన సినిమాలన్నీ మా స్వతహాగా నేను తేజ కలిసి తీసిన సినిమాలన్నీ బాగానే ఉంటాయి. కానీ దాని గురించి మీరు చెప్పిన కేతిరెడ్డి గారు మీరు చెప్పిన ఈ లిస్ట్ లో ఏదైతే ఉంటుందో దాంట్లో అడల్ట్ కంటెంట్ దాన్ని చూపి దానికి సరిపడా సీన్స్ లేవంటారా? నిజం తీసుకుంటే కనుక క్రైమ్ తీసుకున్నా వైలెన్స్ తీసుకున్నా దాంట్లో ఏమి లేవా? అవి కాదా డిస్టర్బ్ చేయవా సొసైటీలో వ్యూవర్స్ ని గానీ ఆడియన్స్ ని గానీ? సార్ వైలెన్స్ అనేది పెరిగి ఇప్పుడు అలవాటు పడిపోయారు జనాలు. వైలెంట్ ఫిల్మ్ అలవాటు పడ్డ కాదు కాదండి, మీరు చాలా కాంట్రడిక్టరీ గా మాట్లాడుతున్నారు. అంటే జనాలు అలవాటు పడితే ఓకే, అలవాటు పడకపోతే నాట్ ఓకేనా? అంటే నిన్న మొన్న మేము తీసేసాము ఆ కల్చర్ వేరు, అప్పుడు సెన్సార్ కి లోబడి మేము తీసాము అవి చూసారు, ఇప్పుడు మాత్రం కాదు. తప్ప సార్ ఎట్లా సార్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు బాస్ దీంట్లో ఏంటంటే చెప్పంటారా, మేము చూసే సినిమాల్లో ఎక్కువగా ఉండదు. జైలు సినిమాలో వైలెన్స్ ఏముంటుంది, ఇట్ ఈస్ అ మ్యూజికల్ హిట్ ఫిలిం అనే లవ్ 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 ఫిలిం. అండ్ ఆల్సో ఆ తర్వాత వచ్చిన సినిమా నిజం, అది ఒక సమాజంలో జరుగుతున్న లంచగొండి వ్యవస్థ మీద తల్లి కొడుకు చంపేస్తున్నారు సార్. అంటే ఇద్దరు తల్లి సినిమా గురించి కాదు కానీ కేతిరెడ్డి గారు ఒక నిమిషం కేతిరెడ్డి గారు, ఇప్పుడు మీరు వేసిన పిల్ దేనికి మీ అభ్యంతరం ఏంటి? బిగ్ బాస్ అనే షో హాలీవుడ్ నుంచి తీసుకుంటే అంటే మన వెస్టర్న్ దగ్గర తీసుకుంటే ఇక్కడ బాలీవుడ్ లో కానీ ఇక్కడ కానీ మోస్ట్ సక్సెస్ఫుల్ రేట్, దానివల్ల టీఆర్పీస్ పెరగడమే కాదు వ్యూవర్స్, దాని ద్వారా కొంతమందికి ఉపాధి, ఇదన్నీ అన్నీ వస్తున్నాయి కదా. సో సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఇంటర్నెట్లో దొరికే ఒక అసభ్యకరమైన కంటెంట్తో పోల్చుకుంటే బిగ్ బాస్ లో ఏముందని మీరు పిల్ వేయడం జరిగింది? ఈజ్ ఇట్ నాట్ ఓన్లీ ఫర్ ద పాపులారిటీ? నో నో నో, పాపులారిటీ కాదండి. 2019 వేసిన కేసు అండి ఇది. 2019లో అక్కడ గాయత్రి గుప్తా అని ఇంకొక శ్వేతారెడ్డి అని ఇద్దరు కలిసి వాళ్ళని వచ్చేసి పర్సనల్ బెనిఫిట్స్ ఏదో అడిగారంటే సరే దీంట్లో ఇట్లాంటి జరుగుతున్నాయని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి అంతకుముందు గతంలో ఆ అమ్మాయి ఇంకొక హీరోయిన్ కూడా ఇదే విధంగా కంప్లైంట్స్ అంతా చేసింది కాబట్టి అట్ ద సేమ్ టైం యూత్ కి కొంచెం రిలేటెడ్ గా యూత్ ఇది హగ్గులు కానీ కిక్లు ముద్దులు కానీ అవి రోలింగ్స్ కానీ అట్లాంటి ఇట్లాంటి కొంచెం అసభ్యకరంగా ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడు కూడా నేను డ్రగ్స్ కేసు కూడా నాది ఉంది సుప్రీంకోర్టులో. ఇదే డ్రగ్స్ కేసు, డ్రగ్స్ మీద సుప్రీంకోర్టులో కేసు ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది బ్రదర్. అది కూడా సమాజ హితంగానే ఉంది, తెలుగు భాష కోసం అదే విధంగా కేసు ఉంది. అదే విధంగా తాగి మందు మందు తాగి ఓటేయకూడదు అనే కేసు కూడా సుప్రీంకోర్టులో నాది పెండింగ్ లో ఉంది బ్రదర్. నేను సమాజ హితంగా పనిచేస్తాను కాబట్టి వాళ్ళు వచ్చి నాకు కంప్లైంట్ చేసినప్పుడు ఆ రోజు నేను ఒక 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 సమాజ సామాజిక సేవ దృక్పథంతో పనిచేస్తాను కాబట్టి నేను తిరిగి సినిమాలు తీయడం అనేది అయితే ఇతరత్ర అన్ని కూడా మానేశాను కాబట్టి సమాజ హితంగా పనిచేస్తున్నాను కాబట్టి వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఉన్న ప్రభుత్వానికి అయితేమి నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ అయితేమి అదేవిధంగా జంతర్ మంతర్ దగ్గర ధర్నా అయితేమి చేపించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనిపైన రెగ్యులేటరీ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది టీవీలో వచ్చే షోలు కనేది కూడా రెగ్యులేటరీ బీసీసీఐ బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లి హోం మంత్రి దృష్టికి తీసుకెళ్తే బీసీసీఐకి ఆయన రికమెండ్ చేసి
ఆ బీసీసీఐ దీనిపైన ఒక గైడ్ లైన్స్ ఒకటి ఫామ్ చేసి వాళ్ళని స్టార్ మా స్టార్ టీవీ వాళ్ళని కూడా అడగడం జరిగింది. మాకు కూడా ఆ లెటర్ కూడా రిప్లై కూడా పంపించారండి. ఇదంతా మేము ఏదో పబ్లిసిటీ ఏదో పబ్లిసిటీ కోసం ఎప్పుడు అదే జయలలిత చచ్చిపోయినప్పుడు జయలలితని శశికళ చంపింది అని చంపింది అనే కొన్ని ఆధారాలతో కోర్టులు వేసాము. ఇప్పుడు అట్లాంటి ఏంటంటే ఇప్పుడు ఇది వాళ్ళంతా వైలెంట్ కదా ఇక్కడ చెన్నైలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు కొంచెం పొలిటికల్ పార్టీస్ కదా ఇట్లా ఆలోచించి ఒక మాట